ं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामागा ध्यानावस्थित

ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन ना स्वयं व्यासेन ना ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र ेन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे हरिः ओ <coughs> कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः जनका लोकसङ्ग्रहमेवापि ఈ జగత్తు మంగళకరంగా ఉంది మహిమతో కూడుకొని ఉంది నియమాలతో నిండి ఉంది నియతి అనేక చోట్ల కనపడుతూ ఉంది ఎక్కడ చూచినా ధర్మాలే శోభిస్తూ ఉన్నాయి నియతి అంటే ఒక ఆర్డర్ ఒక ఆర్డర్ కనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికి కూడా ఈ విధంగా ఈ ప్రపంచం మనకు గోచరం అవుతుంది దృశ్యమాన జగత్ ఒక రాయి నేను పైకి విసిరితే అది కింద పడుతూ ఉంది నేను పైకి విసిరాను కదా పైకి విసిరిన రాయి పైన ఉండకుండా కిందకి ఎందుకు పడింది అని దాని మీద కనుక నా ఆలోచన కొనసాగిస్తూ ఉంటే ఆ ఆలోచన ఫలితంగా ఓ సిద్ధాంతమే వచ్చింది అంతకుముందు ఎంతోమంది దాన్ని ఆలోచించారో లేదో తెలియదు కానీ న్యూటన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు కనుక్కున్నాడు ఏమిటంటే పైకి విసిరినటువంటి ఆ రాయి పైనే ఉండకుండా కిందకి ఎందుకు జారింది ఎవరో దాన్ని బట్టి లాగి ఉండాలి అలా లాగినటువంటి వాళ్ళు ఎవరై ఉండాలి ఈ ఆకర్షణ ఏది కాబట్టి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని లా ఆఫ్ గ్రావిటేషన్ అనేటువంటి ఓ తీరే తీసుకొని వచ్చాడు కాబట్టి రాయి పైకి వేసినప్పుడు కింద పడింది అంటే భూమి ఆకర్షిస్తూ ఉంది అనేది ఇది ఒక ధర్మం ఇప్పుడు దీన్ని మార్పు చేయడం ఎవరి వల్ల కాదు కావాలంటే నువ్వు రాయి పైకి విసరకుండా ఉండొచ్చేమో కానీ ఒకసారి విసిరిన తర్వాత అది కింద పడకుండా ఉండాలి అని తీర్మానాలు మనం చేస్తే ఉపయోగం లేదు అదే రెండు పాలు వదజని ఒక పాలు ప్రాణవాయువు కలిసి నీరుగా మారింది అంటే ఈ హెచ్ హైడ్రోజను ఆక్సిజను రెండు మిళితమైన తర్వాత నీరు తయారైంది కాబట్టి నీరు అనేటువంటి ఒక పదార్థం మనకు కనిపిస్తుంది ఈ నీరు ఏ విధంగా తయారైందంటే హైడ్రోజను ఆక్సిజను ఈ రెండు మిక్స్ అయిన తర్వాత నీరు తయారైంది అనేది మనకు తెలుస్తుంది ఇది ఒక ధర్మం ఆ రెండు అలా కలిసిన తరువాత నీరు తయారు కాకుండా పోయే ప్రశ్నే లేదు అట్లాగే ఉన్నాయి చల్లగా ఉన్నాయి ఈ నీళ్లు చల్లగా ఉండాలి అని మనం ఎవరూ నిర్ణయించలేదు నీళ్లు అలా చల్లగానే ఉన్నాయి అట్లాగే నిప్పు వేడిగా ఉంది ఇది ఇలా ఉండాలని మనం అనుకోలేదు అది అలా ఉంది అది పట్టుకుంటే కాలుతుంది నీళ్లను పట్టుకుంటే చల్లగా ఉంటాయి నిప్పును పట్టుకుంటే వేడిగా ఉంటాయి ఇదంతా ధర్మం వీటిని అర్థం చేసుకుంటూ ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం ప్లీజ్ అట్లాగే తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉండి నేను ఈ ప్రపంచానికి వచ్చాను ఇది నియతి చూస్ ఆర్డర్ ఇట్ ఇస్ ఎన్ ఆర్డర్ ఎవరైనా ఆ విధంగా తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో ఉండి రావాల్సినవి ఎక్సెప్షన్ అనేటువంటిది దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో ఉండాలి అనేటువంటిది ఇది నియతి ఇట్స్ ఎన్ ఆర్డర్ ఇది మనం సృష్టించింది కాదు అంటున్నాను ఇలా బిడ్డ తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో ఉండాలని మనం ఎవరూ నిర్ణయించలేదు ఇది మనం తీర్మానించింది కాదు అలాగే దాన్ని మార్పు చేయడం మనం మార్పు చేయలేం కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనం అందరం కూడా కలిసి ఇది తొమ్మిది మాసాలు కాదు ఆరు మాసాలే ఉండాలని నిర్ణయం చేసినా ఈ తీర్మానాలు ఇట్లాంటివన్నీ అసెంబ్లీలో పార్లమెంట్లో సాగుతాయేమో కానీ ప్రకృతిలో సాగేటువంటి అవకాశం మాత్రం లేనే లేదు ఇవి అలాగే ఉంటాయి వీటిని అర్థం చేసుకుంటేనే మన జీవితాన్ని కొనసాగిస్తూ పోవాలి కాబట్టి మనం నిర్ణయించలేదు గనక మనం సృష్టించింది కాదు గనక మనం మార్పు చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ధర్మాల విషయంలో ఉండేది మార్పు చేయడం కాదు అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ధర్మాన్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటూ పోవాలి ఓహో ఇది ఇలా ఉంది ఇది ధర్మము ఇది ఇలా ఉంది ఇట్ ఇస్ అన్ ఆర్డర్ ఇది ఒక నియతి కాబట్టి ప్రపంచం నీతితో నియమాలతో ఉంది గనక ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి అని అర్థం చేసుకుంటూ పోతాం ఓ బాటిసారి పోతూ ఉన్నాడు దారిలో కొంత దూరం నడిచిన తర్వాత పూర్వ రోజుల్లో బస్సులు లేనిటువంటి రోజుల్లో బాగా అలిచిపోయాడు గనుక కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ నడుస్తాము అని అభిప్రాయపడి ఓ పెద్ద చెట్టు రావి చెట్టు అది చాలా పెద్దది ఆ రావి చెట్టుని చూసి కొద్ది చల్లగా ఉంది దాని కింద నీడ కూడా ఉంది పైగా రావి చెట్టు అనేది అది స్థిరంగా ఉండదు ఎప్పుడు అందుకని రావి ఆకులకి చెలదళం అని పేరు చెలదళం అంటే అది ఎప్పుడు చలిస్తూ ఉంటుంది ఇట్లా మీరు చూడండి రావి చెట్టుని పట్టుకుంటే దాని ఈ నెల కూడా అట్లాగే ఉంటాయి ఎప్పుడు అది కదులుతూనే ఉంటుంది ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఆకులు కదులుతూ ఉన్నాయో గాలి కూడా వస్తూ ఉంటుంది కనుక ఇక్కడ కొంతసేపు విశ్రమించి పోదాము అని అభిప్రాయపడి ఆ చెట్టు కింద పడుకున్నాడు ఆ పడుకొని అలా చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి అతనికి ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే అతనికి ఎదురుగానే గుమ్మడికాయలు ఉన్నాయి అది ఒక పెద్ద గుమ్మడి తీగ ప్రాక్ ఉంది పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూశాడు పండ్లు కాయలు అన్నీ ఉన్నాయి అంటే చాలా పెద్దవి అని చూశాడు అలా కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండి పడుకున్నాడు ఆ మాత్రం ఆలోచనకి ఆయన నిద్ర వచ్చింది తరువాత నిద్రపోయి లేచిన తరువాత చూశాడు ఆ నిద్రబోక ముందు ఒక ఆలోచన చేశాడు నిద్రపోయి లేచిన తర్వాత వాస్తవాన్ని చూశాడు భగవంతుడు సృష్టి చేశాడు అంటారు నియమాలతో ఉంది ఈ సృష్టి ధర్మాలతో ఉంది ఈ సృష్టి నీతితో ఉంది ఈ సృష్టి అంటాం ఏదో పెద్ద స్వామిజీ అంటాడు కానీ చాలా జ్ఞానపూరితమైనటువంటి సృష్టి ఇదని నాకేం అట్లా కనిపించడం లేదు ఉదాహరణకి ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ అదే నేనైతే ఇట్లా చేసి ఉండేవాడిని కాదంటాడు ఈయన ఏది ఈయన సృష్టికర్త అయితే ఏం చేసి ఉండేవాడు అసలు ఏం జరిగింది ఫాల్ట్ అని అప్పుడు చూస్తాడు చూస్తే ఆ గుమ్మడకాయ తీగ తీగ సన్నగా ఉంది గుమ్మడికాయ చాలా పెద్దది ఇటు చూసాడు ఇటు చూస్తే చెట్టు చాలా పెద్దది రావి చెట్టు చాలా పెద్దది కానీ దాని కాయలు చిన్నవి ఉంటాయి రావి చెట్టుకి చిన్న కాయలు ఉంటాయి చేసేసి మ్యాచింగే లేదంటాడు అదే కనుక నేను అయ్యుంటే ఉంటే వైస్ వరస మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇస్తాడు నేను అర్థమవుతుంది ఆ గుమ్మడి పండు ఏదైతే ఉందో పెద్దది అంత చిన్న తీగ గనక దానికి ఈ రావి కాయల్ని పెట్టేసి ఇంత పెద్ద రావి చెట్టు కనుక గుమ్మడి గనక తీసుకెళ్ళి పెడితే చాలా కళాత్మకంగా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది అంత పెద్ద చెట్టుకి అంత పెద్ద కాయలు ఇంత చిన్న చెట్టుకి బాగలేదు ఇది ఆ మాత్రం ఆలోచనకే నిద్రపోయాడని నేను చెప్పడానికి కారణం అదే ఈ ఆలోచన చేశాడు నిద్ర వచ్చింది నిద్రపోయాడు ఒక అరగంట అయిన తర్వాత మేలుకున్నాడు ఇంక మనం పోదాం అనుకుంటూ లేచాడు లేస్తే ఆ రావి కాయలు చిన్నవి అవి మొత్తం పడి ఉండేవి దేహం అంతా ఎందుకంటే అవి చాలా పెలుసుగా ఉంటాయి అవి రాలిపోతూ ఉంటాయి ఎవరు కొట్టాల్సిన అవసరం ఉంది వాటంతా అవి రాలిపోతూనే ఉంటాయి రావి కాయలు అవన్నీ పడిపోయినాయి ఇప్పుడు చూచాడు రెండు చేతులు ఉన్నది ఎందుకంటే చెంపలేసుకోవడానికి అని తెలుసుకొని హే భగవాన్ నేను ఏదో ఏదో ఊహించాను ఒకవేళ నేనే సృష్టికర్తనై ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కనుక పెట్టేసి ఉంటే నేనేమై ఉండేవాడిని తెలుసా ఇన్ని కాయలు రాలిన దానికి పైనుంచి కనుక అన్ని కనుక గుమ్మడికాయలు కనుక పైనుంచి రాలితే ఇక ఉండే అవకాశమే లేదు కాబట్టి చెట్టు పెద్దదైనా కూడాను దానికి ఎందుకు చిన్న కాయలు పెట్టావో ఇది తీగ అలా ఉండినా దానికి ఎందుకు పెద్ద కాయ పెట్టావో నాకు అర్థమవుతా ఉంది దీన్ని ఎంత లాగినా కొయ్యాలన్నా వీలు కావడం లేదు అవి పెరుసుగా ఉండి వాటి అంతటవి పడిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంత తేలిగ్గా ఉంది గనక ఇది పడిపోతుంది గనక దీనికి ఇట్లాంటి కాయలు ఉండాలి దానికి అట్లాంటి కాయలు ఉండాలి అనేటువంటి జ్ఞానం నీకుంది కర్త సతఘ్న ఈ సృష్టికి కర్త అయినటువంటి వాడికి ఏది ఎప్పుడు ఎలా చేయాలన్న తెలుసు నీకు తెలుసు ఆ విధంగా నువ్వు చేసావు నేను ఊహించలేకపోయాను ఇంతే ధర్మాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి అంటే చెప్తున్నాను నేను అంతటా కూడా నియతే ఉంది ప్రపంచంలో ఒకవేళ మనకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలేమో కానీ మార్పు చేసే అవకాశం లేదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇది మనం సృష్టించినటువంటి ప్రపంచం కాదు ఏదైతే నీకు అందంగా కనపడుతుందో ఉందో ఈ ప్రపంచం ఇది అర్థవంతంగానూ ఉంది ఎప్పుడైతే ప్రపంచం మీనింగ్ఫుల్గా ఉందో అర్థవంతంగా తెలుస్తూ ఉందో ఇక్కడ నువ్వు మార్పు చేసేది ఏమీ లేదు అర్థం చేసుకోవడానికే ఉంది ఇది అర్థం చేసుకునే అయితే ఇంత నీతితో నిండిపోయినటువంటి ఈ ప్రపంచాన్ని ఉన్న అర్థం చేసుకునేటువంటి శక్తి సామాన్యులకి ఉండదు అది వచ్చిన బాధ ఇక్కడే అన్ని సమస్యలన్నీ ఎక్కడ అవుతున్నాయంటే సృష్టిలో కానీ ప్రకృతిలో కానీ సమాజంలో కానీ ఎక్కడ మనం బాధలకు గురైన దానికి కారణం అంటే ఎక్కడో నియతిని తప్పుకొని పోతా ఉన్నాం అది వచ్చిన బాధ నియతి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నియమబద్ధంగా కనుక మనం జీవించినట్లయితే ఈ బాధలు ఉండేందుకు అవకాశం లేదు కానీ ఇన్ని ధర్మాలు అందరికీ సామాన్యులుగా తెలిసేటువంటి అవకాశం లేదు ఇప్పుడు పిల్లవాడు ఉండాడు నిప్పు పట్టుకుంటే కాలుతుందని వాడికి తెలియదు కాబట్టి దోగాడుతూ వెళ్ళి అదేదో బాగా కాంతివంతంగా ఉందని దాన్ని పట్టుకుంటాడు పిల్లవాడు పట్టుకుంటాడని చేయి కాలుతుంది కాలకుండా ఉంటుంది అయ్యో పిల్లవాడు అండి వాడు తెలియకుండా పట్టుకున్నాడండి అందువల్ల ఇట్లా అయింది అయ్యిందని కుదరదు ఎందుకంటే అది ధర్మం ధర్మం విషయంలో నీకు తెలుసా తెలియదా అనే ప్రశ్న లేదు ద ఫస్ట్ పాయింట్ కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా ఒకవేళ నీకు తెలియకపోయినా సరే ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు తప్పావో తద్వారా వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు అనుభవించగా తప్పదు ద ఫస్ట్ పాయింట్ అనుభవించగా తప్పదు కానీ ధర్మాలు అందరికీ తెలిసే అవకాశం లేనే లేదు అందువల్లనే ఈ ప్రపంచంలో ఒకరినొకరు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నారంటే కారణం ఏంటో తెలుసా ఇలా మోసం చేసినా కూడా మనం బ్రతకగలమని వాళ్ళకి ఇలా ఒకరినొకరు మోసం చేసుకుంటూ కూడా హాయిగా ఆనందంగా జీవించగలమనేది సాధ్యపడదు ఈరోజు వాడికి తెలియకపోవచ్చేమో కానీ ముందుంది ముసళ్ళ పండగ కాబట్టి ఎవడైతే ధర్మాన్ని వీడి ప్రవర్తిస్తాడో అధర్మంగా చెరిస్తాడో వాడు ఆ అధర్మ ఫలాల్ని అందుకోవలసిన వాడే అనుభవించవలసిన వాడే కానీ వాటి నుంచి తప్పుకుపోయేటువంటి అవకాశం లేనే లేదు మరి ధర్మం తెలిసే అవకాశం లేదు కదా స్వామీజీ వీళ్ళకి మరి అలాంటప్పుడు తప్పు చేస్తారు కదా అందుకే ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉండారో ఈ ప్రపంచంలో వాళ్ళని శ్రేష్ఠులు అన్నారు శ్రేష్ఠులు ప్రధాన శ్రేష్ఠ అంటే ప్రధాన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్రధానమైనటువంటి వాళ్ళు కాబట్టి శ్రేష్ఠులు ధర్మం తెలిసిన వాళ్ళు ధర్మం తెలిసిన వాడు ధర్మాన్ని ఆచరిస్తాడు ధర్మాన్ని తప్పడు అది విషయం ఇప్పుడు పిల్లవాడు వెళ్ళి పట్టుకున్నాడు కానీ ఏది నిప్పుని మనం పోయి పట్టుకోం ఎందుకంటే మనకు అది కాలుతుందని కాబట్టి ధర్మం తెలిసిన వాడికి ధర్మం తెలియని వాడికి ఉండేటువంటి తేడా ఇది కాబట్టి ఎవరికైతే ధర్మం తెలుసో అలా ధర్మం తెలిసిన వాడు ధర్మ మార్గంలో జీవిస్తూ ఉంటాడు కేవలం ధర్మం తెలిసినంత మాత్రాన ధర్మంగా జీవిస్తాడని చెప్పడానికి కూడా అవకాశం లేదు ధర్మం తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ధర్మాన్ని తప్పుతూ ఉంటారు కానీ ధర్మం తెలిసి ధర్మ మార్గంలో ఎవడైతే చరిస్తూ ఉండాడో వాణ్ణి శ్రేష్ఠుడు అంటావు అంతేగాని ధర్మం తెలిసి అధర్మంగా ప్రవర్తించేవాడిని శ్రేష్ఠుడు అనడానికి అవకాశం లేదు కాబట్టి శ్రేష్ఠ అంటే ప్రధాన అంటే ధర్మం తెలిసినటువంటి వాడు ఆ తెలిసినటువంటి ధర్మాన్ని జీవితంలో ఆచరించేటువంటి వాడు ఎవడో అతడు శ్రేష్ఠుడు అటువంటి శ్రేష్ఠుడు ఆచరిస్తాడు ఈ ప్రపంచంలో ధర్మం తెలుసు గనుక ధర్మ మార్గంలోని చరిస్తాడు గనుక శ్రేష్ఠుడు ఆచరిస్తూ ఉంటాడు కానీ న్యాయం ఏం చెప్తుందో తెలుసా అశ్రేష్ట శ్రేష్ఠానుసారి అనేది న్యాయం అశ్రేష్ఠ ఎవడైతే శ్రేష్ఠుడు కాడో అశ్రేష్ట శ్రేష్ఠానుసారి కాబట్టి ఎవడైతే శ్రేష్ఠుడు ఉంటాడో ఈ సమాజంలో వాడిని అనుసరిస్తూ పోతూ ఉండాలి కాబట్టి శ్రేష్ఠుడు కాని వాడు చేయవలసిన పని ఏమిటి ప్రపంచంలో అంటే శ్రేష్టత్వం ఎవరికైతే ఉందో వాళ్ళని అనుసరిస్తూ జీవిస్తూ ఉండడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం అశ్రేష్ఠ శ్రేష్టానుసారి గుర్తుపెట్టుకోండి మంచి వాక్యం అశ్రేష్ఠ శ్రేష్ఠానుసారి ప్లీజ్ నిజమే స్వామీజీ శ్రేష్ఠులకు ధర్మం తెలుసు ఒకవేళ ధర్మం తెలిసింది అని వాళ్ళు ఇతరులకు మార్గదర్శకం కాకుండా ఆచరించకుండా ఉంటారనుకోండి అలాంటప్పుడు అశ్రేష్ఠుడు ఎవడో అప్రధానుడు ఎవడో ధర్మం తెలియని వాడు ఎవడో వాడికి ధర్మం తెలిసేటువంటి అవకాశం ఉందా లేదు కదా ధర్మం తెలిసే అవకాశం లేదు అందుకని కర్మణైవ హి సంసిద్ధిం జనకాదయ కాబట్టి జనకాదయ జనక విశ్వపతి ప్రభృతయ వీళ్ళందరూ కూడాను పూర్వం కర్మల్ని ఆచరించారు ఆచరించి వాటిలో సిద్ధిని పొందారు సంసిద్ధిం ఆస్తిత జనకాదయ సంసిద్ధిం ఆస్థిత కర్మణైవ హి కర్మణి హి కాబట్టి కర్మ చేయడంలోనే వాళ్ళు సిద్ధిని పొందారు కాబట్టి ఎందుకని సంగ్రహమేవ అపి సంపశన్ సంగ్రహం లోకసంగ్రహం లోకసంగ్రహం అంటే ఏంటో తెలుసా లోకస్య ఉన్మార్గ ప్రవిష్ట నివారణం లోకసంగ్రహం లోకస్య ఉన్మార్గ ప్రవిష్ఠ నివారణం ఉన్మార్గ ప్రవిష్ఠ అంటే చెడ్డ మార్గంలో ప్రయాణం చేయడం కాబట్టి ఎవరికైతే సత్యం తెలియదో ధర్మం తెలియదో నియతి అర్థం కాదో అటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు లోకస్య ఉన్మార్గ ప్రవృత్తి నివారణం కాబట్టి వాళ్ళు చెడు మార్గంలో పోకుండా ప్రవృత్తి నివారణం దాన్ని నివారించడం ఏదైతే ఉందో ఇది లోక సంగ్రహం లోక సంగ్రహం అంటే డెఫినేషన్ అది కాబట్టి ఈ విధంగా లోక సంగ్రహం ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఇతరులకి ఆదర్శం అవుతారు కాబట్టి వాళ్ళకు అవసరమై కాదు శ్రేష్ఠులు వాళ్ళకు అవసరం కాకపోయినా ఇతరులు చె చెడు మార్గంలో ఉండకుండా ఉండాలంటే తమను చూసి వాళ్ళు అట్లా ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా ఉంటారు కాబట్టి అర్జున నువ్వు కూడా వాళ్ళ మార్గంలోనే అనుసరించాలి ఎందుకని కర్మ అవసరం లేదనుకుంటున్నాడు కదా అర్జునుడు అందుకనే కర్మ మార్గంలో ఒక తిప్పుచేపు చెబుతున్నాడు కాబట్టి శ్రేష్ఠుడు ఏ వైపు అయితే నడవాలో ఆ వైపే నడవాలి ఎందుకని నడవాలి శ్రేష్ఠుడు ఏ వైపు నడిస్తే ఆ వైపు మనం ఎందుకు నడవాలి శ్రేష్ఠుడు ఏదైతే చేస్తూ ఉంటాడో అది మనం కూడా ఎందుకు చేయాలి శ్రేష్ఠుడిని ఎందుకు అనుసరించాలి ఆ శ్రేష్ఠ శ్రేష్ఠానుసారి అన్నాం శ్రేష్ఠుడు కానివాడు శ్రేష్ఠుడిని అనుసరించాలి ఎందుకని యద్యదాచరతి శ్రేష్ఠ तत्तदेवेतरो जनः तत्त स यत्प्रमाणं कुरुते, कुरुते लोकस्तदनुवर्तते यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः